గుర్తింపుగా తీసుకుంటా ఉన్నారో కళాకారులుగా వారందరికీ నా వైపు నుంచి మా ప్రభుత్వం వైపు నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఏ కళాకారుడైనా మొట్టమొదట ఆశించేది ధనము కాదు, ధనము కాదు, పదవి కాదు, గుర్తింపును ఆశిస్తాడు. అతని యొక్క కళకు గుర్తింపు రావాలని మాత్రమే ఆశిస్తాడు. ప్రేక్షకుల వైపు నుంచి అభినందనలు కోరుకుంటాడు, సపోర్ట్లను ఆహ్వానిస్తాడు. నీవు ప్రదర్శించినటువంటి నాటకం, నువ్వు ప్రదర్శించినటువంటి కళ, నీ అభినయం అద్భుతం అని చెప్పే ఒక మాట ఆ కళాకారునికి నీ ఏరంలో ప్రకటిస్తాడు. ఇదే కళాకారుడు వస్తుంది. కళాకారుడు నా వ్యక్తిగత అభిప్రాయం అయితే మనుషులు అందరికీ ప్రత్యేకమే. ఏ విద్యనైనా ఏ సామర్థ్యాన్నైనా ప్రయత్నించి అభ్యాసం ద్వారా సాధించవచ్చు. కానీ పుట్టుకునే తండ్రి గర్భంలో నుంచే వచ్చే కొన్ని లక్షణాలలో కళాకారుని అడిపే ఆ కళ ద్వారా భగవంతుని యొక్క మనస్ఫూర్తిగా అంగీకారంతో జరిగేది మాత్రమే. అందరికీ నాడు తండ్రి గర్భంలో నుంచి కాకపోతే దాన్ని కాస్త ఇంప్రూవ్ చేయొచ్చు, అభ్యాసం చేసి దాన్ని ప్రయత్నించి మెరుగుదిద్దొచ్చు. కానీ ఏమి లేకుండా ఎంత ప్రయత్నించినా ఆ కళ వానికి అబ్బదు. భగవంతుని యొక్క ఇష్టము చేత ప్రసాదించబడిన వరం ఇక కళాకారం జానపద గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి మనకు చిన్న చిన్న మన ప్రజలు లాంటి పట్టణాలకు సంబంధించి మన సాంప్రదాయాలు, మన సంస్కృతి, వీధి నాటకాలు, స్టేజీ నాటకాలు, ఎన్నో పద్యాలు, పాటలు, సాహిత్యము, చిత్రలేఖనము, ఒకదే పండుగలు వస్తే, బొబ్బాలు వస్తే అనాడు సినిమాలు ఎక్కడ ఉన్నాయి లేవు. మన గ్రామాలలో కానీ వీధులలో కానీ ఎంతో మంది కళాకారుల చేత అందరంగ వైభవంగా ఆనందింపజేసి సమాజాన్ని కళాకారుడు వాడు వినోదాన్ని ఇస్తాడు, వివేకాన్ని ఇస్తాడు, మనిషి ఆలోచనలు కలిగిస్తాడు, ఆవేశాన్ని ప్రకటించగలుగుతాడు. మన జీవితంలో రుగ్మతల నుంచి సమాజాన్ని చైతన్యపరచడానికి కళాకారుడు ఓ కలిగి ఇస్తాడు. నీకు కలిగ ఈ శక్తి మన ఎవరికీ లేదు. ఇప్పుడు నేనే శివాలయం దగ్గరికి పోదాం, ఒక మీటింగ్ పెట్టుకుంటాం, మా వాళ్ళు 200 మంది 300 మంది ఉంటారు, మేము సమీకరించుకునే వాళ్ళు. ఆ పట్టణ మీదకి వచ్చిన వాళ్ళు, చెప్పుడు షాప్కి వచ్చిన వాళ్ళు, దేవాలయానికి వచ్చిన వాళ్ళు, మార్కెట్కి వచ్చిన వాళ్ళు ఒకటే మీద తిరుగుతుంటారు. నేను మాట్లాడుతూ ఉంటా, ఎవరు పట్టించుకోరు, ఎవరు మా 300 మంది ఉంటారు, 10 నిమిషాల తర్వాత 150 మంది ఉంటారు. ఒక్కొక్క నిమిషాలు మాట్లాడామనుకో 30 మంది ఉంటారు, చివరి వీళ్ళే మిగిలేదు. ఒక కళాకారుడు ఒక కళను ప్రదర్శిస్తున్నాడు అక్కడ శివాలయం సిద్ధంలో. ఒక జానపద కళాకారుడు ఒక జానపద పాట పాడుతూ ఉన్నాడు, లేకపోతే ఇటు నృత్యం చేస్తూ ఉన్నాడు, లేకపోతే ఇప్పుడు అబ్బాయి ఒక అబ్బాయి చేస్తాడు కాంతార సినిమా సంబంధించి. ఎవరైనా ఒక కళను ప్రదర్శిస్తున్నారు, 30 మంది ఉంటారు. నువ్వు దేవలం లేక పోయి మార్కెట్లో పోయి ఒక అర్ధగంట తర్వాత 3/4 గంట తర్వాత వచ్చే 3000 ఉంటారు, 3000 ఉంటారు. ఎవరికి మను కావాల్సిన అవసరం లే, ఎవరికి లెక్కియాల్సిన అవసరం లే, ఎవరికి బిర్యానీ పెట్టాల్సిన అవసరం లే. వచ్చి వాటి వల్ల అర్జెంటుగా ఇది పదో వెళ్ళాలి ఏమన్నా తీసుకురమని చెప్పి ఉండే సృష్టిలో ఎవరికి. అందుకే ఆ కళాకారునికి రావాల్సినటువంటి గుర్తింపు, ఆ కళాకారునికి దక్కవలసినటువంటి గౌరవం, ఆర్థిక భద్రత దక్కలేదనేదే నా వ్యక్తిగతమైనటువంటి బాధ.
కళాకారులందరూ కూడా నూటికి 99 మంది పేదవారు. ఎవరు ఆర్థికంగా ధనవంతులు లేరు, అంత పేదవారే. పేదరికమున ఉండే ఈ కళాకారులు ఆర్థిక రూపేణా ఏమి ఆశించకుండా వారి యొక్క జీవన విధానంలో సంపాదించిన సొమ్మును, జీత భత్యాలను కళల కోసమే ఖర్చు చేసి సంసారంలో అనేక రకాల కష్టాలు పడుతూ కళను మాత్రం వదలలేదు ఆ కళాకారులు. ఊపి ఉన్నంత వరకు అతనంటే ఇష్టమే కళాకారం. నా వైపు నుంచి నేను ఆశించేది ఏదైనా కళాకారుడికి పూర్తి గౌరవాన్ని ప్రాధాన్యతను ఇవ్వాలి, ఆర్థిక భద్రతను కల్పించాలి, ప్రభుత్వాల వైపు నుంచి అనేక రకాల సౌకర్యాలు మీకు దక్కాలి. రాబోయే భావి తరాల మన బిడ్డలకు మన తెలుగు యొక్క భాష, మన సాంప్రదాయము, మన సంస్కృతి, మన పండుగలు, మన దేవతలు, మన జాతరలు, మన నాటకాలు, అనేక రకాల మన యొక్క వినోదభరితమైనటువంటి ఆలోచన కలిగించినటువంటి ఎన్నో కార్యక్రమాలను ప్రత్యేకించుకొని మన పిల్లలకు మనం ఆస్తిగా అందించాలన్నదే నా తపన, నా ఉద్దేశం. ఇది అడగాలి పోకూడదు. ఈ సృష్టి ఉన్నంత వరకు తెలుగు భాష ఉంటుంది. తెలుగు భాష ఉన్నంత వరకు మన సంస్కృతి బ్రతికే ఉండాలి. మన సంస్కృతి బ్రతికే ఉండాలంటే మన పిల్లలకు మనం అందించాలి. అని ఎలాగా పరిస్థితి లేదు. వీధి నాటకాలైనా, స్టేజ్ మీద నాటకాలైనా మొదటగానే ప్రదర్శించిన అతను ఏదో ఒక బలహీన పరిస్థితి వచ్చినా ప్రజల్లో చదువుకున్నట్టు, చదువు రానట్టు, ప్రజలకు ప్రజమానాలు లేనట్టు, ఈ చదువుకునే వాళ్ళని గద్దులే తప్పు పొరపాటు. మనిషి యొక్క గొప్పతనాన్ని, మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి, వారి సామర్థ్యాన్ని బలాన్ని చెప్పడానికి చదువు ఒకటే కాదు, కానీ కాదు, వారి వ్యక్తిత్వం ప్రధానమైంది, వారి దగ్గర ఉండే సామర్థ్యం ప్రధానమైంది. ఆ సామర్థ్యం విద్య కావచ్చు, క్రీడలు కావచ్చు, కళలు కావచ్చు, వ్యాపారం కావచ్చు, ప్రజాసేవ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా కావచ్చు. అంత మాత్రం చేత కళలను ప్రోత్సహించకుండా కొంత అనాసక్తిగా ఉండడం అనేది తప్పు. సినిమాలు చూస్తూ ఉన్నాం, వారికేమో కోట్ల కోట్ల డబ్బు, వందల కోట్ల రూపాయల డబ్బు. ఇక్కడుండి మన కళాకారులకేమో పేదరికంతో మూడు గుట్ల భోజనం చేయడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఒకటికంటే దెబ్బతనం ఏంది? ఈ ప్రభుత్వంలోనో, ఈ కడపలోనో, కమలాపురంలోనో, జమ్మలమునుగులోనో, గ్రామీణ ప్రాంతాల్లో జన్మించినటువంటి మన వారికి లేని గొప్ప ఏమిటి నాకు తెలియగలుగుతా? అద్భుతమైన నటుడు ఉన్నారు, అద్భుతమైన కళాకారులు ఉన్నారు. సచ్చర్య పథకాలంటే మట్టిలో మాణిక్యాలే. ఈరోజు మన గ్రామీణ ప్రాంతాలలో ఉండవైన కళాకారులు మట్టిలో మాణిక్యాలే. వెలికి తీయాలంటే, వెలికి తీయాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది, సమాజం పైన ఉంది, అలాంటి నాయకుల పైన ఉంది. కడప జిల్లా కళలకు కానాచి. మీకందరికీ తెలుసో తెలియదో, ప్రపంచానికి తెలియాలి. ఈరోజు చూసే సినిమాలు, వినోదం, ఇదంతా ఈ కడప జిల్లాలోనే పురుగు పోస్తుంది. కళాకారుల ఎంతోమంది కళాకారులకు జన్మనిచ్చినటువంటి ఈ కడప గడ్డ యావత్ తెలుగు భాషలో నిర్మించబడుతున్న సినిమాలకు మూలం సురభి నాటక కంపెనీ. ఈ సురభి నాటక కంపెనీ నుంచి కళాకారులందరూ వచ్చినారు, నటులంతా వచ్చినారు. ఈ సురభి నాటక కంపెనీకి పురుగు పోసింది, జన్మనిచ్చింది మన అమ్మనే, కడప అమ్మనే, కడప గడ్డనే. దగ్గర 70-80 సంవత్సరాల కిందట ఈ కడప జిల్లాలోనే, ఈ రాయచోటి తాలూకాలోనే, సురభి గ్రామంలోనే, సురభి నాటక కంపెనీ ద్వారానే కీచకవధ అనే ఒక మొట్టమొదటి నాటకం ఇక్కడ ప్రారంభమైంది. కీచకవధ అక్కడ ప్రారంభమైంది. ఓ రెడ్డి గారి కూతురు యొక్క వివాహానికి ఆ రెడ్డి గారు సురభి నాటక కంపెనీ వారిని పిలిపించి కీచకవధ నాటకాన్ని ప్రదర్శింపజేసి ప్రజల హృదయాలలో ఒక వినోదాన్ని, ఆనందాన్ని కలిగింపజేసి ఒక సాంప్రదాయాన్ని తీసుకొచ్చిన సురభి నాటక కంపెనీ వారు. ఇది
మరి కళలకు కళాకారులకు గుర్తు వచ్చింది ఈ గడ్డ కాట మన గడ్డ కాట. మరి ఎందుకు సినిమాలలో ఉండే వారికి అంత ప్రాధాన్యత, మన వారికి అంటే సరైనటువంటి ప్రాధాన్యత గుర్తింపు లేకపోయింది. ఈ స్టేజ్ మీద నటించే వారి యొక్క సామర్థ్యం ఇంకా నాకు చెప్పాలంటే చాలా ఎక్కువ ఉంటుంది. నటుల కంటే ఒక రెండు నిమిషాలు డైలాగ్ చెప్పాలంటే సినిమాలలో 30 రకాలుగా చెప్పి చదివి ఆడ మైకు కెమెరా దగ్గరకు వచ్చి సరిగ్గా చెప్పకపోతే నేను మళ్ళీ కట్ ఒక టేక్ తిన్నానంటారు. మళ్ళీ 2 టేక్ 3 టేక్ 6 10 30. కానీ మన ఊర్లో మన ప్రాంతాలలో నాటకాలు ప్రదర్శించే మన కళాకారులు ఒక్కసారి స్టేజ్కి వెళ్తే 4 గంటల 5 గంటల సేపు కంప్లీట్ గా నాటకం అయిపోయేంత వరకు అక్షరం తప్పు పోకుండా ప్రదర్శన. ఎంతటి జ్ఞాపక శక్తి, ఎంతటి పట్టుదల, ఆ నాటకం పట్ల ఆ కళాకారుడికి ఎంత నిబద్ధత, గొప్పగా నటించాలని, ప్రజలను మెప్పించాలని, వారిని సంతోషపెట్టాలని వారి నుంచి ఒక అభినందనపూర్వకమైనటువంటి చప్పట్లు అందుకోవాలనే ఒక తపనతో అంత నిబద్ధతగా పనిచేస్తారు. ఎవరు మంచి నటుడు సినిమాలలో నటించే వాళ్ళ లేకపోతే స్టేజ్ మీద నటించే నటుల ఎవరు గొప్ప నటులు అంటే, నాకు ఈ మధ్యకాలంలో సినిమా వాళ్ళకంటే వీళ్ళు బాగా నటిస్తారు అని బలంగా చెబుదాం అనుకున్నా, ఈ మధ్యకాలంలో ఈ స్టేజ్ మీద నటించే వారి కంటే అద్భుతంగా జీవించగలిగిన వారు మేమే, రాజకీయ నాయకులమే. మమ్మల్ని మించిన నటుడు ప్రపంచంలోనే లేడు, మమ్మల్ని మించిన నటుడు ప్రపంచంలోనే లేడు. ఏ పాత్రకు ఆ పాత్ర, ఏ రోజుకి ఆ రోజు, ఏ గంటకు ఆ గంట, వానికి వాడే పాత్ర, వానికి వాడే డైలాగ్, వానికి వాడే స్క్రిప్ట్ తయారు చేసుకోవడం నటన శుభ చేయడం పండిస్తాడు నటన రాజకీయ నాయకుడు. స్టేజ్ మీద ప్రదర్శించే కళాకారుల కంటే, సినిమాలలో ప్రదర్శించే వాళ్ళకంటే రాజకీయ నాయకులే. ఇప్పుడు మా షర్మిల మనం చూస్తున్నాం, తెలంగాణలో ఒక పాత్రను ఘోషించింది, 3 రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఇంకొక పాత్ర ఘోషిస్తారని అద్భుతమైన నటన. షర్మిలకు జాతీయ అవార్డు ఇవ్వాల నటనలో, జాతీయ అవార్డు ఇవ్వాల షర్మిలకు. అద్భుతమైనటువంటి నటి, రాజకీయాలలో నటనలు పండిస్తాంది షర్మిలమ్మ. ఇవన్నీ చూసినప్పుడే నాకు అనిపిస్తుంది తెలంగాణ కోసమే బ్రతుకుత, పాలేరు మట్టి కోసమే బ్రతుకుత, తెలంగాణ ప్రజల కోసమే జీవిస్తా, ఇక్కడే పుట్టినా, ఇక్కడే పెళ్లి చేసుకున్నా, ఇక్కడే పిల్లలు కన్నా, ఇక్కడే చచ్చిపోతా. అద్భుతంగా చెప్పిన మా షర్మిలమ్మ ఈ బుద్ధ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి, అది నాకు మెట్టినిల్లు, ఇది నాకు పుట్టినిల్లు, నీకోసమే వచ్చినా, మిమ్మల్ని కాపాడడానికి వచ్చిన మా ఆయన నాకు మోసం చేసినాడు అంటుంది. ఎంత నటన, ఇంత నటన రౌడా చేస్తాడా, ఇంత నటన అమ్మ చేస్తాడా, ఎవరు చేయలేరు, మేమే చేయగలుగుతాం. కాబట్టి కళాకారులకు నేను ఎప్పుడు కూడా శిరస్సు వంచి వారి పాదాలకు నమస్కరిస్తాను. నేను మనస్ఫూర్తిగా నమస్కరించేది, నేను మనస్ఫూర్తిగా 3 నాకంటే వయసులో పెద్దవారైనటువంటి ప్రతి ఒక్కరిని తల్లిదండ్రులుగా భావించి హృదయపూర్వకంగా నమస్కరిస్తాను. 2 కళాకారులకు వారి కళ యొక్క గొప్పతనానికి శిరస్సు వంచి అభినందన చేస్తాను. వీరిద్దరికంటే మనసా వాచ్యకరమైన మనస్ఫూర్తిగా నేను వాదాభివందనం చేస్తాను నా విద్యను బోధించిన నా గురువు దశగిరి సార్. ఎప్పటికీ నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు నాకు చదువును, సంస్కారాన్ని బోధన చేసి ఈ స్థితిలో నిలబెట్టగలిగినటువంటి నా గురువు వసంతపేట హైస్కూల్లో ఉండే దస్తగిరి సారు. ఆయన నా గురువు, నా హృదయ పీఠంలో ఎప్పటికీ భద్రంగా ఉంటాడు నా గురువు. ఎప్పుడూ రాసిపండు హృదయపూర్వకంగా ఆయన పాదాలకు నమస్కరిస్తానే ఉంటాడు. నేను ఎప్పుడూ ఈ ఇద్దరిని మనస్ఫూర్తిగా నేను గౌరవిస్తా, నమస్కరిస్తా. వస్తుంది ఈశ్వరుని ఆశీస్సుల చేత. తప్పనిసరిగా ఈసారి మొదటి సంవత్సరంలోనే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఉండే కళాకారుల గురించి మాట్లాడుతూ ప్రత్యేకంగా మన ప్రభుత్వ నియోజకవర్గానికి సంబంధించిన కళాకారులను గుర్తింపే కాకుండా
వారికి చేయాల్సినటువంటి ఆర్థిక సహాయ సహకారాలు, ప్రభుత్వం నుంచి ఇళ్ల స్థలాలు, మరియు ఇతర హాస్పిటల్ సంబంధించిన ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు, ఇటువంటి విషయాలు వారి పిల్లల యొక్క వివాహం కోసం ఇటువంటి విషయాలు చర్చించి ఆయన వైపు నుంచి సహాయం తీసుకుంటాం. ప్రత్యేకంగా నేను కూడా మీకోసం ఒక నిధిని ఏర్పాటు చేసి దాని ద్వారా గుర్తింపు పొందిన కళాకారులకు సేవ చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీకు మాట ఇస్తా ఉన్న రెండు విషయాలు, ఒకటి క్రీడాకారుల కోసం ఒక ఆడిటోరియం నిర్మిస్తా, అద్భుతమైనటువంటి ఆడిటోరియం నిర్మిస్తా ఈ ప్రభుత్వ స్థానంలో. రెండు కళాకారుల కోసం అన్నమయ్య పేరుతో ఒక సాంస్కృతిక కళను ప్రతికించడానికి, ప్రదర్శించడానికి అన్నమయ్య సాంస్కృతిక ఆడిటోరియాన్ని మీకోసం నిర్మిస్తా. ఈ రెండు 24 నుంచి 28 నాటికి తప్పనిసరిగా మీ యొక్క ప్రేమ చేతులు శివబాబు ఆశీస్సుల చేయడం నిర్మిస్తారనే సంపూర్ణమైన ఆత్మవిశ్వాసంతో మీ మాట ఇస్తూ మీ అందరి దగ్గర హృదయపూర్వకంగా సెలవించుకుంటారు. గట్టిగా చెప్పగలుగుతాం.